ఈ సినిమా కథ చెయ్యాలి అన్న ఐడియా కూడా సినిమా చూస్తాను కానీ ఇది వెరీ స్లీక్ ఫిలిం అండ్ వెరీ డ్రైగా ఉంది అండ్ పొలిటికల్గా ఇది అక్కడ ఉండేటువంటి కేరళలో ఉండే పరిస్థితులు చేశారు. ఇలాంటి పరిస్థితులు మనకు నెలకొనలేదు. అయినా సరే పొలిటికల్గా ఉన్న సినిమా నాకు ఎందుకు ఆకట్టుకోలేకపోయింది. నేను చూద్దాంలే, బట్ మోహన్ లాల్ మై ఫ్రెండ్ హ్యాస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అన్న ఒక మంచి ఫీలింగ్ తోటిను అవి వదిలేసుకున్నాను. అయిన తర్వాత ఎప్పుడో నాకు అనిపిస్తుంటుంది ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమాలకి నాకు కూడా తారసపడితే, నేను ఇలాంటి నన్ను కూడా ఇలాంటి సినిమాల్లో యాక్సెప్టెన్స్ తీసుకురాగలిగితే మరిన్ని కొత్త కోణం నుంచి కొత్త సబ్జెక్టులు చేసే అవకాశాలు నాకు వస్తాయి. తద్వారా ఇలాంటి సినిమాలు కానీ ఒకటి హిట్ అయితే ఎంతోమంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇది ఒక కొత్త ఒరవడి కథలకి ఇది నాంది పలుకుతుంది. ఎంతసేపటికి సాంగ్స్ అండ్ ఫైట్స్ కంపల్సరీ, కామెడీ సీన్స్ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ, అంటే భీభత్సమైన పోరాటాల క్లైమాక్స్ కంపల్సరీ అనే దాని నుంచి బయటపడితే బాగుంటుంది. లేకపోతే ఒక క్లీషే ఫిలిమ్స్ నుంచి, ఒక ఒరవడి ఫిలిమ్స్ నుంచి బయటికి పడలేని పరిస్థితి చేస్తే బాగుంటుంది అన్న ఐడియా మాత్రం ఉండింది. తప్ప నేను అలాంటి ప్రయత్నం చేయలేదు. ఒకరోజు చరణ్ వచ్చి డాడీ సుకుమార్ చెప్తాడు, ఇది డాడీ చూసారా చూడమని చెప్పు, డాడీకి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆయన ఇమేజ్కి ఆయన ఏజ్కి ఇప్పుడు ఉండే కాంటెంపరీ పాలిటిక్స్కి వెళ్ళే ఉంటుంది, అది చిన్న చిన్న మార్పులు చేస్తే అన్నాడు. నిజంగా అన్నాడని మళ్ళీ ఒకసారి చూశాను. నాకు ఎందుకో మలయాళం ఆర్టిస్టులు కన్ఫ్యూజన్, సబ్ తెలుగులో మాట్లాడుతున్నా సరే ఎందుకు నాకు అర్థం కాలేదు. నిజంగా అర్థం కాలేదు. నేను కొంచెం సరే తనకు వచ్చి కథ చెప్తాడా అన్నాను. ముందు కొనేద్దాం డాడీ, తర్వాత వచ్చి చెప్దామండి. తర్వాత అక్కడి నుంచి ఆ సలహా ఇచ్చాడు కానీ మళ్ళీ అందుబాటులో లేడు.